హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలియదు మనతో పిల్లలుంటే వారికి ఎప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు దాహం వేస్తుందని. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఒక తల్లికి మాత్రం ఇలాంటి విషయాలు తెలుస్తాయి. అయితే అలా ఒక బస్సులో ఒక సంఘటన జరిగింది. దాని గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తిరునల్వేలి అనే ప్రాంతంలో నివసిస్తున్నారు ముత్తురాజ్ అనే వ్యక్తి. ఈయన వయసు 21. ఇతను ఒక కాలేజీలో చదువుతున్నాడు. ప్రతిరోజు బస్సు ద్వారా కాలేజీ వెళ్ళొస్తూ ఉంటాడు. అలా ఒకసారి సాయంకాలం కాలేజ్ ముగిసి బస్సులో ఇంటికి వస్తున్నాడు. అందులో అంతగా జనం లేరు. అప్పుడు ఈ వ్యక్తి కూర్చున్న సీట్లో ఒక వ్యక్తి పక్కన ఒక బిడ్డతో వస్తున్నారు. ఆ బిడ్డ మగబిడ్డ అని చెప్తున్నారు. అయితే బస్సులో జనం పెరిగే కొద్దీ భయంతో బిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. సమయం పెరుగుతున్న కొద్దీ ఆ బిడ్డ మరింత ఏడవడం మొదలెట్టింది. ఈ బిడ్డ తండ్రి ఒక్కడే రావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఆ తండ్రికి. ఎంత ప్రయత్నించినా ఈ బిడ్డ ఏడుపు మానలేదు. అయితే ఈ బిడ్డ ఏడవడంతో అందరూ తండ్రిని అదోలా చూడటం మొదలుపెట్టారు. దాంతో ఈ తండ్రి కంగారు పడ్డాడు. ఎంత ఓదార్చినా బుజ్జగించినా ఈ బిడ్డ మాత్రం ఊరుకోలేదండి. ఆ తర్వాత గట్టిగా అదిమాడు. అయినా ఊరుకోలేదు, గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. దాంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుండగా ఒక ముస్లిం మహిళ ముందుకొచ్చి, పిల్లలంటే ఇలానే ఉంటారండి, మనం ఆర్డర్ వేయగానే వారి పనులు చేయరు, అలా అని చెప్పి ఆర్డర్ వేయగానే ఆగరు. ఆకలికి కానీ భయపడి కానీ ఈ విధంగా చికాకు చేసుకొని కానీ పిల్లలు ఏడుస్తారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చుట్టుపక్కల వారికి చెప్పి ఈ వ్యక్తి దగ్గర నుండి ఆ బిడ్డను తీసుకుంది ఆవిడ. కానీ ఈ బిడ్డ ముందు వెళ్ళలేదు. కానీ ఆ తర్వాత మెల్లిగా ఈ బిడ్డను తీసుకొని బస్సులో ఒక కిటికీ వద్ద కూర్చుని రోడ్డుపై వాహనాలను అందరినీ చూపిస్తూ మెల్లిగా మాటల్లో దించింది. ఆ పిల్లాడి ఏడుపును మానించింది. ఈ సంఘటన అంతా చూస్తున్న ముత్తురాజ్ తన ఫేస్బుక్ పేజ్లో ఈ విషయాలను పోస్ట్ చేశాడండి. అలాగే ఈ మహిళ చేసిన పని చాలా గొప్పది, పిల్లలన్నాక అలాగే ఉంటారు, ఎంతైనా తల్లికి తప్ప ఎవరికీ తెలియదు పిల్లల గురించి అని పెట్టాడు. మరి మీరు కూడా పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు ఈ విధమైన సంఘటన ఏదైనా ఎదుర్కొన్నారా? లేకపోతే పిల్లల విషయంలో మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు పిల్లల్ని? కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.